వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతి భరోసా కరువైందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి విమర్శించారు. ఇంటింటికి మీ అనంతలక్ష్మి, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండల పరిధిలోని పండూరు గ్రామంలో మంగళవారం తెదేప రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తితో కలిసి ఆమె ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెదేప నాయకులు బావిశెట్టి శ్రీను, కొల్లబత్తుల వీరబాబు, కొప్పిశెట్టి రమణ, నందిపాటి సత్యబాబు, బైరా శ్రీను, బొచ్చ భవాని సాంబశివరావు, పాలిక ఉషారాణి, పిల్లి విజయ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పండూరు గ్రామంలో రాష్ట్రానికి దీంకర్మ ఈ రాష్ట్రానికి, అలాగే ఇంటింటికి మేము అనంతరం ఉన్న కార్యక్రమం తిరుగుతూ ఉన్నాం. 51వ రోజు గతంలో ఒకసారి తిరిగి మిగిలిన ప్రాంతాన్ని టచ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్ గారు కానీ, జగన్ గారి క్యాబినెట్ కానీ ఏ విధమైన ఇబ్బందులు కలగజేస్తున్నారో ప్రతి ఇంటికి చెప్పుకుంటూ, ప్రతి మహిళ, ప్రతి సోదరుడికి కూడా సవివరంగా ఇంటింటికి చెప్పి, రాబో కాలంలో ప్రభుత్వాన్ని పడగొట్టి తిరిగి ఉత్తమమైన రాష్ట్రంగా తయారు చేసుకోవటానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ఇంటింటికి తిరిగినప్పుడు. గతంలో మరి జగన్ గారు నవరత్నాలని అనేక రకమైన మోసపూరిత వాగ్దానాలు చేయటం జరిగింది. అందులో ఒకటి జాబ్ క్యాలెండర్, 100,000 ఉద్యోగాలు ఇస్తానని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని, 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరం వస్తూ ఉంది, జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ యువత ఎప్పుడైతే ఉద్యోగాలు లేకుండా పెడదారిని పెట్టి అనేక రకాలైన చెడు అలవాట్లకు లోనై ఇతర ప్రాంతాలకు కూడా వలస వెళ్ళిపోయే సిస్టమ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి ఒక పక్క కార్యక్రమాలు ఎలాగుంటే లేనిపోని అని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చి ఇవాళ జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2,000 నుంచి 3,000 రూపాయల దాకా నిరుద్యోగ వృత్తి ఇచ్చేవారు. నిరుద్యోగ వృత్తి అనవసరం, మీకు నీకు జీతాలు ఇచ్చే జాబ్స్ నేను క్రియేట్ చేస్తాను 100,000 మందికి అని చెప్పి వాగ్దానం చేసి ఇవాళ ఈ తప్పుడు ప్రచారం చేసి తప్పుడు విధానంగా ముందుకెళ్తూ ఉన్నాడు. ఇవాళ నిరుద్యోగులకు పడ్డ ఇబ్బందులను ఎదుర్కోవటానికి, నిరుద్యోగ యువతను మేల్కొల్పడానికి, నిరుద్యోగుల్ని చెడు అలవాటు పోకుండా ఇతర ప్రాంతాలకు పోకుండా వలస పోకుండా ఉండటానికి నారా లోకేష్ బాబు యువనాయకుడిగా 27వ తారీఖున పాదయాత్ర కుప్ప నుంచి మొదలుపెట్టి 400 రోజులు 4,000 కిలోమీటర్ల రోజుకి 10 కిలోమీటర్ల చొప్పున జరిగి, ఇప్పుడు మేమేతే కార్యక్రమాలు ఊళ్ళలో మేము సబార్డినేట్స్ క్యాడర్ అందరూ కూడా ఏ విధంగా చేస్తున్నారో, ఆ విధంగా రాష్ట్రాల్లో ఉన్న యువతను అడ్డు అందరూ కూడా ఏ విధంగా చేస్తున్నారో, ఆ విధంగా రాష్ట్రాల్లో ఉన్న యువతను అందరినీ కూడా మేల్కొలపడానికని తిరుగుతానికి సిద్ధమయ్యారు. దానికి కూడా ఒక పక్క రిస్ట్రిక్షన్స్, కండిషన్స్ ఇవాళ చెప్తా ఉన్నాడు. రాత్రి నేను టీవీలో చూశాను, రెచ్చగొట్టే మాటలు పెట్టకూడదు అని. మరి జగన్ గారు ఆయాళ్ళ నడిదలో చంద్రబాబు నాయుడు గారిని ఉరేలు వెళ్ళినప్పుడు ఆ మాట మరి బూతో మరి రెచ్చగొడతాం, అది మరి తెలుగు పదంలో దానికి అర్థమయ్యేటో కూడా తెలుస్తలేదు. అంటే పీఠం ఎక్కిన తర్వాత ఒక మాట, పీఠం ఎక్కిన తర్వాత ఆ కిందనున్న గురివింద పోసే వెనకాలన్న నలుపు అప్పుడు కనపడుతుంది అన్నమాట. అప్పటిదాకా కనపడలేదు వీళ్ళకి. కేవలం ఖర్చపూరితమైన రాజ్యాధికారం చేస్తున్నాడు తప్ప, ప్రజలను ఆకట్టుకోవాలి, ప్రజల్ని అందరినీ కూడా మమేకపరిచి శాంతియుతంగా పరిపాలన చేసి వాళ్ళకు కావలసిన సంక్షేమం అభివృద్ధి చేయాలనే దాకా ఆలోచన లేదు. ఆయన నవరత్నాలు ఇచ్చాడు, మోసపూరితమైన వాగ్దానాలతో పదవెక్కాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ తీసుకున్న నిర్ణయాల ప్రకారంగానే తిరిగి మాకు అధికారం అప్పచెప్పడానికి ఆయన చేతులారా ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు జీవో నెంబర్ 1, అలాగే టీచర్లందరినీ కూడా ఎలక్షన్లో ఉపయోగించుకోము అని చెప్పి ఎలిమినేట్ చేశాం. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు, దానికి వేరే కార్యక్రమం అనుకోండి. మూడవది ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వట్లేదని గవర్నర్కి మొరపెట్టుకుంటే
ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళినందుకు వాళ్ళకి నోటీసులు. ఇలాంటి నాలుగైదు కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటే తిరిగి మీరు వెండిపళ్ళెంలో ఆర్తిచ్చి మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. మేము రెండు చేతులతోటి జోడిస్తూ ఉన్నాం జగన్ గారిని. మా కార్యకర్తలకు ప్రయాస లేకుండా ఉండాలంటే ఇలాంటి జీవోలు ఇంకో రెండు మూడు జీవోలు ఇస్తే నీ అంతటి నువ్వు ఇంటికి వెళ్తావు. మేము బంగారుపల్లెంలో ఆర్తి తీసుకుని మేము పీఠం మీద కూర్చోవడానికి మా నాయకుడు కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనన్నా రేపు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారు మీరు ఎన్ని రిస్ట్రిక్షన్లు పెట్టినా మీరు మీరు అథారిటీ పూర్వకంగా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా నాయకులు చెప్తా ఉన్నారు, మా క్యాడర్ చెప్తా ఉంది, మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా పాదయాత్ర జరిగి చేరుతుంది. ఖచ్చితంగా పాదయాత్రతోటి కార్యక్రమం ఏదైతే తరించామో ఆ కార్యక్రమం జరిగితే ఒక పక్క పరిశ్రమలన్నీ వచ్చినాయి, బయటకు పోతున్నాయి. లోపలికి వచ్చే పరిశ్రమలు పెట్టుబడి పెట్టి వాళ్ళు లేరు. విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పోతున్నారు, చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. ఇన్ని రకాలుండి ఇంకా నాకు ఒకటి వేయండి, ఇంకా నేను 20 సంవత్సరాల పరిపాలనతో ఉన్న నోటంటే మాట ఎలాగొస్తుందో. ప్రజలేమో బుచ్చిగా ఎర్రోళ్ళు కింద చూస్తున్నారేమో, ప్రజలు ఎర్రోళ్ళ రకాల్లో తెలుసున్నవాళ్ళు నువ్వు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నావో, ఎన్ని కూలగడుతున్నావో, ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నావో ప్రజలను అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా నీకు గుణపాఠం పెట్టడానికి ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదే మేము కోరుకునేది కూడా. దానికే ఈ యాత్రలు, ఈ పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ముందుకు రావాలి. ఇవాళ పండూరు కాలనీ ఉంది. పండూరు కాలనీలో ఆనాడు మేము 330 ఎన్నో పట్టాలు ఇచ్చుంటాం. 330 పట్టాలు ఇచ్చినప్పుడు ఒక్కసారే 225 హౌసింగ్ లోన్ ఇచ్చాం. హౌసింగ్ లోన్ ఇచ్చినప్పుడు ఎవరు కూడా 225 హౌసింగ్ లోన్ ఇచ్చినప్పుడు ఎవరు కూడా కట్టుకోవట్లేదు. 225 ఇల్లు ఒక దిక్కున ఒక ఊళ్ళో స్టక్ అయిపోయాయని ఇక్కడ అప్పుడు లోకల్లో ఉన్న మా తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా కట్టుకోవడానికి లోపలికి కూడా వెహికల్ కూడా ఏంటది మెటీరియల్ దొరకడానికి అవకాశం లేదన్నప్పుడు నిలబడ్డ పడంగా ఆ మీటింగ్లోనే అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు మాట్లాడి ఈ మెయిన్ రోడ్ వేయటం జరిగింది. ఆ 125 కొన్ని కొంతమంది చాలామంది కట్టారు. బహుశా 100 కూడా అయ్యిందో, అయినా మిగతా ఇళ్ళు కూడా ఎక్కడికక్కడ బేస్మెంట్లు అటుతో ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాడు దాకా దీనికి మంచినీళ్ళు లేవు. మరి ఇక్కడ చెప్తా ఉన్నారు ఏంటమ్మా ఎలాగ పెట్టారో, అయాలు మేము వేసి అన్ని దీన్ని మెరక చేసాం, పట్టాలు ఇచ్చాం, మెరక చేసాం, ఒక మెయిన్ రోడ్ ఇచ్చాం, 225 హౌసింగ్ లోన్లు ఇచ్చాం, 175,000 రూపాయలు చెప్పిన ప్లస్ కరెంట్ ఇచ్చాం నిలబడ్డ పళ్ళంగా. ఇవాళ వాళ్ళు చేసింది ఏమీ లేదు, పైగా మీరేమి మాకు ఓట్లు వేయలేదు అన్నారు. మాకు వేయలేదు ఓట్లు, ఏదో నచ్చిన పార్టీకి వేసుకున్నారు. అడు ఏ పార్టీకి ఓటేశారు, ఏ పార్టీకి ఓటు వేయలేనది కాదు, ప్రజలకు కావాల్సింది ఏ ప్రభుత్వం వస్తే ఆ కాలనీకి ఆ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారన్నది కావాలా. గతంలో మేము అనంతలక్ష్మి కానీ ఇక్కడ ఉన్న గ్రామ కమిటీ ప్రెసిడెంట్ శ్రీని కానీ ఇతర ఇతర పెద్దలు కానీ సర్పంచ్ గారు వీరబాబు కానీ వాళ్ళు కానీ గతంలో చేసిన వాళ్ళు ఇవాళ గ్రామంలోకి వచ్చినప్పుడు మేము ఈ రోడ్డు వేసాం, మీ కరెంట్ వేసాం, మీకు ఇళ్ళు ఇచ్చాం, పట్టాలు ఇచ్చాం, మెరుగు చేసాం, అంతవరకే. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటారు ఓటు. దానికి నువ్వు ఓటు వేయలేదని కాలనీకి రాకుండా మరి ఈ విధంగా ప్రజాస్వామ్యం అయితే అన్నాళ్ళు పరిపాలిస్తారు, ఇలాగా పరిపాలించలేరు. ప్రజావిశ్వాసం కోల్పోయిన తర్వాత ఎవడు కూడా మనం ఓటు వేయడానికి రాడు. ఓడిపోయినా నెగ్గినా ప్రజావిశ్వాసం అనేది అతి ముఖ్యం రాజకీయ నాయకుడికి. అది ఉన్ననాడే ఆ పార్టీ నెగ్గుతుంది. ఆ నాయకుడు మంచి చెడ్డలు అందరూ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి అవన్నీ కూడా వదిలిపెట్టి కాలనీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి ప్రభుత్వాన్ని నేను చెప్పి అడుగుతా ఉన్నా. లేదా రేపు మీ ప్రభుత్వం మారుతుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా అన్ని విధాలుగా చేసిందంతా మేము చేయవలసింది ఏమన్నా ఓటు. దానికి నువ్వు ఓటు వేయలేదని కాలనీకి రాకుండా మరి ఈ విధంగా ప్రజాస్వామ్యం అయితే అన్నాళ్ళు పరిపాలిస్తారు, ఇలాగా పరిపాలించలేరు. ప్రజావిశ్వాసం కోల్పోయిన తర్వాత ఎవడు కూడా మనం ఓటు వేయడానికి రాడు. ఓడిపోయినా నెగ్గినా ప్రజావిశ్వాసం అనేది అతి ముఖ్యం రాజకీయ నాయకుడికి. అది ఉన్ననాడే ఆ పార్టీ నెగ్గుతుంది. ఆ నాయకుడు మంచి చెడ్డలు అందరూ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి అవన్నీ కూడా వదిలిపెట్టి కాలనీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి ప్రభుత్వాన్ని నేను చెప్పి అడుగుతా ఉన్నా. లేదా రేపు మీ ప్రభుత్వం మారుతుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా అన్ని విధాలుగా చేసిందంతా మేము చేయవలసింది ఏమైనా ఉంటే చేయండి, చేయకపోతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకోవడం కూడా సిద్ధం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏది ఏవైనా ఓటర్లందరూ కూడా ఒక విజ్ఞతతో ఆలోచించాలి. మనకు కావాల్సింది
మంచి విజ్ఞత ఉన్న నాయకుడు, దిశా దశ ఉన్న నాయకుడు, దర్ప ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలి. ఇంటి యజమాని ఎప్పుడైతే ఇల్లులో యజమాని ఎప్పుడైతే బాగుంటాడో ఇల్లు మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది. ఇంటి యజమాని తెరం లేకపోతే ఆ సంసారం ఎరగపడవద్దు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోరే నాయకుడు ముఖ్యమంత్రి అయినవుడు తెరం లేకపోతే ఈ రాష్ట్రమే కాదు ఈ గ్రామాలన్నీ తగలడితే అటువంటి దౌర్భాగ్య స్థితి ఆంధ్రప్రదేశ్ కలగకుండా ఉండాలంటే వెంటనే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అంతే ఏమవుతుంది.